జోవాన్ ఆఫ్ ఆర్క్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉన్నది కదా. నిజమే, మన పాఠ్య పుస్తకాల్లో 9th class 10th class డిగ్రీలో కూడా మనము జోవాన్ ఆఫ్ ఆర్క్ను గురించి చదువుకున్నాము. ఒక చిన్న ఫ్రెంచ్ గ్రామంలో రైతుగా జన్మించిన నిరక్షరాస్యురాలు జోవాన్ ఆఫ్ ఆర్క్. జోవాన్ తన 13 సంవత్సరాల వయసులోనే దేవుని స్వరాన్ని విన్నది. జనవరి 6, 1412 జోవాన్ ఫ్రాన్స్లోని డొమ్రెమీకి చెందిన జాక్విస్ ద ఆర్క్ ఎజబెల్ రోమీ అనే దంపతులకు జన్మించింది. ఆమె నైపుణ్యము ఆమె కృషికి ప్రసిద్ధి చెందినప్పటికీ ఆమె చాలా సాధారణంగా విపరీతమైన జాలి గుణం కలిగినది. ఆమె దర్శనాలను చూచేది. మికాయేలు దేవదూత, సెయింట్ మార్గరెట్, సెయింట్ క్యాథరిన్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఆమెకు దర్శనమిచ్చి దైవ సందేశాన్ని పంపించారని, ఫ్రాన్స్ను ఇంగ్లాండ్ చేతి నుండి విడిపించాలని, చార్లెస్ 7వ రాజుకు సహాయం చేయాలని ఆమెకు వారు ఉపదేశించినట్లు పేర్కొంది. ఇంగ్లాండ్ మరియు బుర్గుండీకి మధ్య జరిగిన పోరాటంలో చార్లెస్కు సహాయం చేయాలని ఆమె ఆదేశం పొందినట్లు అందరికీ తెలియపరిచారు. చార్లెస్ తండ్రి మరణించారు. చార్లెస్ రాజుగా పట్టాభిషేకం పొందలేదు. చార్లెస్ 7వ రాజు యొక్క పేరు డాఫిన్. రెయిన్స్ నగరంలోనే రాజుగా పట్టాభిషేకం చేయాలి. కానీ ఆ నగరం ఇంగ్లాండ్ చేతిలో ఉంది. మొదట్లో ఆమె చార్లెస్ను కలవడానికి దేవుడు తనకు చెప్పిన మాటలను ఆయనకు తెలియజేయాలని ప్రయత్నం చేసింది. అప్పుడు ఒక పరీక్షగా చార్లెస్ ప్రజలలో ఒకటిగా నిలబడ్డాడు. కానీ ఆమె సరిగ్గా చార్లెస్ను కనుగొన్నది. దేవుడు తనను దర్శించాడని, ఆయన తనకు సందేశాన్ని పంపించాడని చెప్పినప్పుడు అతడు ఆమె మాటలను నమ్మి సహాయం పొందుటకు ఒప్పుకున్నాడు. ఇంగ్లాండ్ ఫ్రాన్స్ను ఆక్రమించాలని చాలాసార్లు యుద్ధం చేశారు. ఇంగ్లాండ్ రాజు శతాబ్దం పాటు ఫ్రాన్స్ను చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేశాడు. దానినే 100 ఇయర్స్ వార్ అని చరిత్ర చెబుతుంది. ఆ యుద్ధాల కారణంగా ఫ్రాన్స్ ప్రజలు అన్నీ కోల్పోయి నిరాశ్రయులయ్యారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న ఫ్రాన్స్ ప్రజలకు ఒక వరంగా ఆశాజ్యోతిగా కనబడింది జోవాన్. ఆమె ధైర్య సాహసాలు, పోరాడు తీరు అనన్యము. ఆమె ఫ్రాన్స్ ప్రజలను ధైర్యపరచి ముందుండి నడిపించింది. జోవాన్ ఒక ఆడపిల్ల అయినప్పటికీ ఆమె సహాయం చేయుటకు గాయపడిన సైనికుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమెను చూచి వారందరూ నవ్వారు. సైనికులంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జోవాన్ కూడా ఒక పురుషునిలాగా సిద్ధమై పోరాడుటకు వెళ్ళింది. ఆమెను ఒక దళంతో 10,000 మంది సైనికులతో యుద్ధానికి పంపించారు. ఆంగ్లేయులు ఆర్లెన్స్ నగరాన్ని, కోటను చుట్టుముట్టారు. జోవాన్ దర్శనములు అలాగే దేవుని స్వరాన్ని విని దాని ప్రకారము సైనికులకు ఆజ్ఞలను జారీ చేసేది. వారు అలాగున చేయటం వలన జయం పొందుకున్నారు. జోవాన్ ఆంగ్లేయులను తరిమివేసింది. దాంతో వారి యుద్ధ పోరాటం ముగిసింది. ఫ్రాన్స్ అంతటా జోవాన్ అద్భుతంగా మెయిడ్ ఆఫ్ ఆర్లెన్స్గా ప్రజాదరణ పొందింది. ఇంగ్లాండ్ను గడగడలాడించింది. ఎన్నో విజయాలను సాధించింది. ఒక పక్క మతం, మరోపక్క రాజు ఆస్థానంలో ఉన్న విరోధులు ఆమెను తప్పు పట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. పట్టే యుద్ధంలో ఆంగ్లేయులను మళ్ళీ ఓడించిన తర్వాత జోవాన్ చార్లెస్ను రీమ్స్ నగరానికి తీసుకొని వచ్చింది. అక్కడ జూలై 17న అధికారికంగా డఫిన్ రాజు చార్లెస్ 7వ రాజుగా కిరీటం పొందాడు. జోవాన్ చార్లెస్ కొరకు పోరాటం కొనసాగించింది. కానీ ఆ తరువాత నుండి ఆమె జీవితం తలకిందులైంది. 1430లో ఫ్రెంచ్ పట్టణ ప్రజలు పారిపోవడానికి ఆజ్ఞలను జారీ చేసి బుర్గుండీ దళాలను పట్టుకున్నారు. అలాగే జోవాన్ను స్వాధీనం చేసుకున్నారు. 1430 మే 23న ఇంగ్లీష్ వారితో జతకూడి విరోధిత ఫ్రాన్స్ సైనిక విభాగం ఆమెను బందీగా పట్టుకున్నారు. వారి నుండి రోమన్ కేథలిక్ చర్చ్ వారు 10 పౌండ్లకు ఆమెను స్వాధీనం చేసుకున్నారు. 6 నెలల పాటు జైలు శిక్షను అమలు చేశారు. సరి అయిన విచారణ లేకుండానే ఆమెను నిందించి హింసించి ఆమెను చంపాలని చర్చ్ నిర్ధారించింది.
ఆమె బంధింపబడి ఒక సంవత్సరం పాటు జైలు శిక్షను అనుభవించింది. ఆమె మత విశ్వాసాలను దెబ్బతీసిందని, మంత్ర విద్యను ప్రదర్శిస్తుందని, దేవుని పేరట మోసం చేయుచున్నదని, దేవుని ఆదేశాలు కాదు మంత్ర తంత్రముల చేత మోసపుచ్చుతుందని, ఒక స్త్రీ పురుషునిలాగా మారి రాజ్య నియమాలను ఉల్లంఘించిందని ఆరోపణలను చేశారు. ఆ మేరకు ఆమెకు విచారణ జరిపారు. ఆమె తన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం పొందితే సరి, లేని ఎడల ఆమె ప్రాణమునకే ముప్పని ఆమెను హెచ్చరించారు. అప్పుడు ఆమె, నేను మంత్రతంత్రములను నేర్చుకొనలేదు, నా దేవుని పిలుపును కలిగిన దానను, నా దేవుని దర్శనములు స్వరమునే విన్నాను, అవే నేను ప్రకటించాను, దీని ద్వారా నేను ఏమీ అపరాధము చేయలేదనే సమాధానము ఇచ్చింది. ఇక ఇలాంటి వారు బ్రతికి ఉండుట శ్రేయస్కరము కాదని తలచి ఆమెను సజీవ దహనం చేయాలని తీర్పు తీర్చారు. ఆమె దేవుని స్వరమును వినడమును గూర్చి, అలాగే పురుషుని వేషమును ధరించిన వాటిని గూర్చి పదే పదే ప్రశ్నించేవారు. స్త్రీ బట్టలు ధరించడం కంటే పురుషులు చుట్టూ ఉన్నప్పుడు పురుషునిలా ఉండటం మంచిది, అదే నాకు శ్రేయస్కరము సౌకర్యము గనుక నన్ను నేను భద్రపరుచుకొనుటకు, అలాగే పోరాడుటకు నేను ఇలా చేశాను అని ఆమె చెప్పింది. జోయిన్ ద ఆర్క్ 6 ప్రభుత్వ 9 ప్రైవేట్ విచారణలను ఎదుర్కొన్నది. May 30, 1431 ఆమెను రెయిమ్స్ నగరంలో నడి బజారులో కర్రకు కట్టివేశారు. సుమారు 10,000 మందికి పైగా అక్కడ హాజరయ్యారు. వారందరూ చూచుచుండగా ఆమెను సజీవ దహనం చేశారు. ఆమె అవశేషాలు కూడా లభించకూడదని ఆ బూడిదను చెల్లా చెదురు చేశారు. ఆమె మరణం తర్వాత కూడా 22 సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగింది. అటు తర్వాత అప్పటి జనరల్ మరియు జోయిన్ తల్లి విన్నపం మేరకు పునఃవిచారణ చేయబడింది. ఆమెపై మోపబడిన ఆరోపణలన్నీ నిరాధారము అసత్యములేనని నిర్ధారించబడినది. రోమన్ కేథలిక్ చర్చ్ క్షమాపణలను కోరి ఆమెను సెయింట్గా ప్రకటించారు. ఆమె మరణించినప్పటికీ ఆమె ధైర్య సాహసాలు, పోరాడు తీరు అనన్యము. ఆమె ఫ్రాన్స్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది. నేటికి జోయిన్ను అనేక మంది ప్రార్థిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు. May 30 సెయింట్ జోయిన్స్ ఫీస్ట్ డేగా అనేక మంది ఆచరిస్తున్నారు.